దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఏకవింశతి పత్రాలు 21 పత్రాలతో గణపతికి చేసే పూజ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క నామంతో పూజించడం అనేది ఉంది. ఆ పత్రాలు ఎంత ఔషధకారిణిలో మనం తెలుసుకుంటూ ఒక్కొక్క పత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని పూజ చేసేటప్పుడు కూడా భక్తితోటి మనం సమర్పించినట్లయితే వినాయక అనుగ్రహం లభిస్తుంది. ఎప్పుడైనా కూడా ఉత్తరేణి, గరిక, జమ్మి, అర్కపత్రం ఈ నాలుగు కూడా ఎల్ల వేళలా చేసే పత్రాలండి. ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఈ మాచీపత్రాన్ని అన్ని పూలతో కలిపి దండలా కడతారండి. అంతేకాకుండా దీన్ని చర్మ వ్యాధులకి సంబంధించినప్పుడు, నరాల బలహీనతకి, నరాలకు సంబంధించిన వ్యాధులని దూరం చేయడానికి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా ఈ పరిమళ ద్రవ్యాలకు సంబంధించి, నూనెలకు సంబంధించి కూడా ఈ మాచీపత్రాలని ఎక్కువగా వాడతారు. ఇవి పుష్పాలతో కలిపి కట్టుకుని తలలో కూడా మాలలుగా ధరిస్తారు. అలాగే లలితాదేవికి, లక్ష్మీదేవికి, ఏ దేవతా పూజలైనా, పురుష దేవత అయినా, స్త్రీ దేవతా పూజల్లో అయినా మాచీపత్రాన్ని ప్రత్యేకంగా పూజల్లో కూడా వాడతారు. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. రెండవది బృహతీపత్రం. ఓం గణాధిపాయ నమః. వాకుడు చెట్టు అండి ఇది. ఇది చాలా విశేషమైనది. ఈ బృహతీపత్రము ఏ వ్యక్తికైనా సరే శ్వాసకోశ వ్యాధులను దూరం చేయడానికి మనం ఈ ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతున్నట్టుగా ఈ పత్రాన్ని మనని చూపిస్తారు. ఓం గౌరీపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయ్యామి. బిల్వపత్రం అనేది ఆ బిల్వ వృక్షం చాలా విశేషమైన వృక్షం అండి. ఆయుర్వేదంలో మందుల్లో వాడడమే కాకుండా చెట్టు బెరడు, చెట్టు ఫలము, చెట్టు పుష్పాలు, చెట్టు పత్రాలు వాడడమే కాకుండా ఈ చెట్టు గాలి వలన అనేక రకాలైన రోగాలని కూడా నయం చేస్తుంది. అంతేకాకుండా ఒక చెంబులో ఏ పాత్రలైనా సరే, ఒక ఇనుము స్టీలు కాకుండా కంచు, ఇత్తడి, రాగి, అలాగే వెండి, బంగారానికి సంబంధించిన వాటిల్లో గనక నీళ్లను పోసి ఈ బిల్వపత్రాన్ని గనక ఉంచి ఈ నీళ్ళని సేవించడం వల్ల ఏంటంటే బాడీలో మెటబాలిజం పెరిగి ఎటువంటి బ్యాక్టీరియా అయినా దూరం అయిపోతుంది, ఎయిడ్స్ వ్యాధులు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అంత గొప్పది. ఇక ఆ వృక్షం గురించి మీకు తెలియనిది కాదు. పరమేశ్వరుడికి, మహాలక్ష్మికి, వెంకటేశ్వర స్వామికి, లలితా త్రిపుర సుందరికి అన్ని దేవతారాధనలో కూడా ఈ బిల్వపత్రాన్ని ఉపయోగిస్తారు. అలాగే వినాయకుడికి గౌరీపుత్రాయనమ లేదా ఉమాపుత్రాయనమ రెండు నామాలు వస్తాయండి. ఒక పుస్తకాల్లో గౌరీపుత్రుడు, ఒక పుస్తకంలో ఉమాపుత్రుడు అని వస్తుంది. బిల్వపత్రం సమర్పయ్యామి. తరువాత ఓం గజాననాయ నమః. దూర్వాపత్రం సమర్పయ్యామి. దూర్వాపత్రమే కదా, ఏముందే గరికని గబుక్కుని కోసుకొచ్చేస్తారు. అది చాలా షార్ప్గా, పదునుగా ఉంటుంది. నిజానికైతే ఒరిజినల్గా దర్భని పెడతామండి, గరికను పెట్టము. దర్భలే, దర్భలు మనకి రెండు రకాలుగా ఉంటాయి. తర్వాత గరిక కూడా మామూలుగా గేదెలు ఆవులు తినే గడ్డి, తర్వాత కుందేలు గరిక అని ఉంటుంది. దీనిని మనం దండగా కట్టి స్వామికి సమర్పిస్తాం. దీనిని మన ఒంటిలో ఉండే రక్త ప్రసరణను సరిచేయడానికి, రక్తహీనతను తగ్గించడానికి ఆయుర్వేద మందులలో గరికను వాడతారు. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. రోడ్డు పక్కలే దొరుకుతుంది కదా అనుకుంటాం, కానీ అది ఎంత దివ్య ఔషధమో చూడండి. ఎటువంటి ప్రాణహాని లేకుండా కాపాడుతుంది. ఈ ఉమ్మెత్త గాలి కూడా చాలా మంచిదండి. ఆయుర్వేదంలో దీనిని లివర్ వ్యాధులకి ప్రత్యేకంగా మందులు తయారు చేసే దాంట్లో వాడతారు. అలాగే బదరీపత్రం, రేగు. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం సమర్పయ్యామి. రేగు చెట్టు ఏదో ఒక మూల ఇంట్లో ఉంటే దుష్టగ్రహాలని, దుష్ట పీడితాలని, నరఘోషని, నరదృష్టి దోషాలని కూడా నివారింపజేస్తుంది. అంతేకాకుండా అన్నం తిన్న తర్వాత ఒక్క రేగు పండు తింటే గనక మనలో ఉండే ఈ తిన్నపాతాలు పదార్థాల యొక్క ఇబ్బందులన్నింటినీ, కొవ్వు పెరిగితే, కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ ఒకటా రెండా ఏమిటో టెస్టులు చేయించగానే ఎన్నో వస్తున్నాయి, అవన్నీ తొలగిపోతాయండి. అందుకే పూర్వం రేగుడియాలను పెట్టుకునేవారు. బదరీపత్రం సమర్పయ్యామి. నారాయణుడు ఈ బదరికావనంలో తపస్సు చేసి పరమేశ్వరుడికి మెప్పు పొంది ఆయన చేత అనేక వరాలను పొందుతాడు. ఆ తపస్సు అఖండమైన ఆ తపస్సుకు మెచ్చి పుష్యమాసంలో మనం చెప్పుకుంటాం భోగిపళ్ళ కథలో. ఆ భోగిపళ్ళని విష్ణుమూర్తి పైన ఆ బదరికావనంలో ఉండే
కాయలన్నింటినీ కోసి, రేగికాయలన్నింటినీ కోసి దేవతలు అతనికి భోగిపళ్ళు పోసినట్టుగా మనకి కథ ఉంది, పుష్యమాసంలో వస్తుంది. చేత చాలా విశేషమైనది. ఓం గుహాగ్రజాయ నమః. ఉత్తరేణీపత్రం సమర్పయ్యామి, అపామార్గపత్రం సమర్పయ్యామి అని చెప్తాం. అంటే ఉత్తరేణి, ఈ ఉత్తరేణిని గుహాగ్రజుడు ఎవరు? గుహుడు అంటే షణ్ముఖుడు, ఆయన కార్తికేయుడికి అగ్రజుడు, వినాయకుడు కాబట్టి గుహాగ్రజాయ నమః. ఈ ఉత్తరేణి పత్రము ఎక్కడ పడితే అక్కడ దారులలో కనబడుతుందండి. అథర్వణ వేదంలో చాలా గొప్పగా చెప్పబడింది. ఇది ఈనాటికి కూడా ఆయుర్వేదంలో తప్పనిసరిగా వాడే వృక్షం ఇది. ఈ దివ్య ఔషధము ఒబిసిటీకి, జెనిటికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా, వంశపారంపర వ్యాధులకి, జీర్ణకోశ ఇబ్బంది వ్యాధులకి కూడా దివ్య ఔషధంగా వాడేది ఆయుర్వేదంలో ఈ ఉత్తరేణి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయ్యామి. మామిడి చెట్టు అనగానే మనకి ముందు శుభకార్యాలు, ఏ పూజ పునస్కారం, శుక్రవారం మామూలుగా శుక్రవారం వచ్చినా కూడా చాలామంది ఈ మామిడాకును పెట్టుకుని అమ్మవారి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు. ఈ మామిడి చెట్టు బెరడు, ఆకులు, పండు, టెంకలు, దాని లోపల ఉండే జీడిపిక్కలు అన్నీ కూడా దివ్య ఔషధమేనండి. వీటిని అన్నింటినీ కూడా ఆయుర్వేదంలో వాడతారు. ముఖ్యంగా అరిపాదాల పగుళ్ళకి, చర్మం బాగుపడడానికి, హై ప్రోటీన్ ఫుడ్, ఇలాగ దివ్యౌషధ గుణాలు కలిగినది ఈ మామిడి చెట్టు, మామిడి ఆకు కూడా. గజకర్ణాయ నమః. తులసీ పత్రం సమర్పయ్యామి. తులసి గురించి మీకు చెప్పాలండి, ఎంత దివ్య ఔషధం అది. తులసి ఆకులు దివ్య ఔషధం, తులసి పూజ దివ్యం, ఇక సౌభాగ్యాలను ఇచ్చేది. ఇక తులసి చెట్టు గాలి ఇంత అంతా కాదు, చాలా విశేషమైనది. ఓం వికటాయ నమః. గన్నేరు కరవీరపత్రం సమర్పయ్యామి. గన్నేరు, ఈ గన్నేరు ఎక్కడైతే కాలనీల్లో ఎక్కడున్నా కూడానండి విషపు గాలిని హరించి వేస్తుంది. అలాగే ఆయుర్వేద ఔషధాల్లో రసికారే గాయాలకి, పుండ్లకి పైన లేపనంగా వ్రాస్తే చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కానీ ఈ చెట్టు కాయలు విషపూరితం చాలాను, అందుకని ఈ ఆకులు పువ్వులు కోసేటప్పుడు కూడా అవి పాలు కారుతాయి కాబట్టి అవి కళ్ళల్లో పడకుండా మాత్రం చూసుకోవాలి. ఓం భిన్నదంతాయనమా. విష్ణుకాంతపత్రం పూజయామి. ఈ విష్ణుక్రాంతాలు అంటే రెండు రకాలుగా అందరూ శంఖం పూలనే విష్ణుక్రాంత పుష్పాలు, విష్ణుక్రాంత ఆకులు అనుకుంటారండి. అసలు విష్ణుక్రాంతాలు వేరే ఉంటాయి. మా వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో మా ఛానల్ వాళ్ళు చూపిస్తారు, తప్పకుండా అది చూసి గుర్తుపట్టుకోండి. అలాగే ఏది దొరికితే అది, మీరు బిల్వపత్రాన్ని కూడా విష్ణుకాంత పత్రం అని చెప్పి కూడా సమర్పించుకోవచ్చు. ఇంక ఏవి లేకపోతే తవలపాకుల్ని కూడా ఒక్కొక్క ఆకుని ఒక్కొక్క పత్రంగా భావన చేస్తూ కూడా పూజించుకోవచ్చు. ఇక శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. చేట వంటి చెవులు కలిగిన వాడు అంటే శ్రద్ధాశక్తులతో ప్రతీది కూడా వింటాడు, అందుకే మహాభారతం ఘంటాపథంగా రాసేసాడు ఆయన ఫాస్ట్గాను, చక్కగాను. అందరి ఇళ్లల్లో కూడా పెద్ద పాదుగా పైకి ఎగబాకి తెల్ల తెల్ల నక్షత్రాల్లా కనబడే పుష్పాలు జాజి పుష్పాలు. సన్నజాజి, విరజాజి రెండు పత్రాలు కూడా పనికొస్తాయండి. ఈ ఎంతో పరిమళాన్ని వెదజల్లుతుంది. అంతేకాకుండా నోరు దుర్వాసన పోవడానికి, నోటిలో పుండ్లు పూతలు మానడానికి ఆయుర్వేదంలో ఔషధంగా ఈ జాజి పత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు ఆయుర్వేదంలో సకల దివ్య ఔషధం అన్నమాట. అంతేకాకుండా పరిమళంగా ఉండే ఈ జాజి పూల వాసనతోటి ఉండే నూనెలు, అత్తర్లు కూడా తయారు చేస్తారు. కానీ ఇక్కడ మనం ఆకుల గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి, శూర్పకర్ణాయ నమః, చేట చెవులు ఉన్నవాడు కాబట్టి ఈయనకి ఈ జాజి పత్రాన్ని సమర్పిస్తున్నాము. ఓం వటవే నమః. దాడిమి పత్రం పూజయామి. ఇక దాడిమ్మ ఆకులు, దానిమ్మ గింజలు, దానిమ్మ పండు తాలూకు పైన ఉండే బెరడు, ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో డీసెంటరీ ప్రాబ్లమ్స్ తరచుగా వచ్చే ఈ విరోచనాలకి, జగడ విరోచనాలకి, రక్త విరోచనాలకి, ఇరిటబుల్ సిండ్రోమ్ అనే వ్యాధులు, అవి మాట్లాడితే వాళ్ళు హర్రి వర్రి కర్రీ వల్ల ఇరిటబుల్ సిండ్రోమ్ స్టార్ట్ అయ్యి బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు, దానికి అన్నింటికీ ఉపయోగపడతాయి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి. దేవదారు పత్రం, ఈ దేవదారు పత్రాన్ని ఈ గాయాలకు ఔషధకారిణిగా వాడతారండి. ఇది కాకుండా మనం వీటిని ద్వారబంధాలకి,
మనం వాడతాము, తలుపులకి వాడతాము, చెక్కలకి పెట్లు తయారు చేసుకోవడానికి పూర్వకాలం ఎక్కువ దేవదారు పెట్టి దేవదారు అద్దాన్ని చుట్టూ దేవదారు చెక్క వేయించాం, తలుపులకి దేవదారు అని చెప్తూ ఉంటారు. చాలామంది ఇది టేకు ఆకులు, టేకు వృక్షమే దేవదారుగా కూడా చెప్పబడుతోంది, ఇప్పుడు పిలువబడుతోంది. మరువక పత్రం, ఓం పాలచంద్ర ఆయన మా మరువక పత్రం పూజ యామి. ఈ మరువక పత్రాన్ని ఆయిల్స్లో వాడతారండి జుట్టుకు రాసుకోవడానికి, అలాగే ఒంటి మీద చర్మ వ్యాధులు రాకుండాను, అనేక నూనెలు తయారు చేయడానికి, ఒంటి మీద చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి, జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉండడానికి, కీళ్ల నొప్పులకి దివ్యౌధకంగా వాడే పత్రం ఇది. అలాగే ఓం హేరంబాయన మా సింధువార పత్రం పూజ యామి. వావిలి చెట్టు, ఈ వావిలి చెట్టు కూడా అన్ని చోట్ల ఉంటుంది, ఇప్పుడంటే చెట్లు కొట్టేస్తున్నారు. ఈ ఆకు మంచి విషహారినండి, ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. ఈ చెట్లు గాలి చాలా మంచిది, విషకీటకాల వల్ల వచ్చే చర్మ సంబంధిత ఇబ్బందులన్నింటినీ పోగొడుతుంది. సెప్టిక్ అయిన పుండ్లను మానడానికి ఆయుర్వేదిక వాటిల్లో మందుల్లో ఉపయోగిస్తారు. ఓం సూర్పకర్ణాయన మా జాజీపత్రం పూజ యామి. జాజి పువ్వులు అంటే మీ అందరికీ తెలుసు, ఇందులో విరజాజి సన్నజాజి కూడా వాడచ్చండి. ఎక్కువ సన్నజాజినే మనం చెప్పుకుంటాము ఈ పూజల్లోనూ, ప్లస్ మళ్ళీ ఔషధకారిణిగా కూడాను. ఓం సురాగ్రజాయన్ మహా దేవకాంచనం గండకి పత్రం సమర్పయ్యామి. ఈ చెట్టు అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఇదని గండకి చెట్టుని ఎవరు గుర్తించరు. ఈ గండకి పత్రాన్ని మనకి మనలో ఉండే నవమ గ్రంథులు అలాగే సప్తమ గ్రంథులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఔషధకారిణిగాను, పిట్యూటరీ గ్రంథికి ఇబ్బంది రాకుండాను, అలాగే మనం వాడే థైరాయిడ్ మందుల్లోనూ ఈ గండకి పత్రం దివ్య ఔషధంగా వాడతారు ఆయుర్వేదంలో. అలాగే ఈ ఆకులు పైల్స్ వ్యాధికి సంబంధించిన, క్రానిక్ అయిపోయిన పైల్స్ వ్యాధి ఏదైనా ఉంటే దానికి కూడా ఆయుర్వేదంలో వాడతారు. ఓం విభవక్తాయన మహా శమీపత్రం పూజ యామి. శమీపత్రం ఇంకా అందరికీ తెలుసు జమ్మి చెట్టు అంటే ఏమిటి, అది అగ్ని తత్వమైనది. ఇది దీనితోటే యాగాలకి హోమాలకి ఈ చెక్కతోటే అరణిని పుట్టించి మనకి అక్కడ అగ్నిహోత్రాన్ని వెలిగేలా చేస్తారు. అయితే ఈ జమ్మి పత్రంతో పూజ చేయడం వలన వినాయకుడికి మనకి అగ్నిహోత్రుడు సంపదలను వృద్ధి చేస్తాడు. అంతేకాకుండా గ్రహదోషాలు ఏ ఉన్నా కూడా వినాయకుడికి జమ్మి పత్రంతో పూజ చేస్తే ఇది ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ శమీపత్ర గాలి చాలా విశేషమైనదిగా మనకి చెప్పబడుతోంది, అందుకే ప్రతి ఊరిలోనూ కూడా శమీవృక్షం ఉండేలాగా చూసుకునేవారు పూర్వకాలం. నీళ్ళ యొక్క ఇబ్బంది రాకుండా ఈ శమీప వృక్షం మనకి చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఓం వినాయకాయన మా అశ్వద్ధ పత్రం సమర్పయ్యామి. రావి చెట్టు ఆకు, రావి చెట్టు గురించి మీకు చెప్పాలా, అందరికీ తెలిసినది. అయితే ఈ రావి ఆకుల వల్ల మనకి పల్మనరీ డిజార్డర్స్ తగ్గుతాయి, అందుకే ప్రతి కాలనీలోనూ ఒక్క రావి చెట్టు అయినా ఉండాలి. ఆ గాలి పీల్చడం వలన, ఆ గాలి వలన మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఓం సురసేవిత ఆయన మా అర్జున పత్రం పూజ యామి. అర్జున పత్రం తెల్ల మద్ది మనకి ఇక్కడ ప్రధానమైనది. నీలి మద్ది నల్ల మద్ది రెండు వాడకూడదండి, తెల్ల మద్దిని మాత్రమే వాడాలి. ఇంట్లో ద్వారబంధాలకి, చెక్కలకి, అన్నింటికీ కూడాను రుమాటిజం తగ్గించడానికి ఆయుర్వేదంలో ఈ తెల్ల మద్ది పత్రాలని వాడతారు అని చెప్పి మనకి చెప్పబడింది. అలాగే ఓం కపిలాయన మహా అర్కపత్రం పూజ యామి. ఈ తెల్ల అర్కపత్రాన్నే వాడతామండి. తెల్ల జిల్లేడు వృక్షం యొక్క మొదలని మనం వేరుగా ఆ వేరుతోటి ఆ దుంపని కానీ ఆ ముక్కల్ని కానీ తీసుకొచ్చి పూజ చేస్తాము వినాయకుడికి. చాలా విశేషమండి. ఎటువంటి గ్రహబాధలు, గృహంలో శాంతి వస్తుంది, గ్రహబాధలు తొలగిపోతాయి, దుష్టి దోషాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు చేసినవి కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి ఆరాధన వలన మనకి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంకా దొరకన పక్షాంతరంలో నీలం పత్రం సమర్పించుకోవచ్చు. నీలం పుష్పాలు మాత్రం, నీలి జిల్లేడు పుష్పాలు మాత్రం సమర్పించకండి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయన మహా కపిస్థ పత్రం పూజ యామి. వెలగ ఆకులు సమర్పించాలండి. సర్వసిద్ధిప్రదాయకాయన మహా, సర్వసిద్ధులు మనకి ప్రసాదిస్తాడు. ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం, శక్తి, యుక్తులు, తెలివితేటలు, తేజస్సు, ధైర్యము, సంపదలు, విద్య, జ్ఞానము అన్నింటినీ ప్రసాదించేవాడు వినాయకుడు.
కాబట్టి ఆఖరిగా చూసారా సర్వసిద్ధి ప్రదాయకుడికి ఏమిటి మనం ప్రసాదించేది, మనం పూజలో సమర్పించేది? ఆయనకి వెలగ ఆకులండి. వెలగ పండు అంటే అత్యంత ప్రీతి. ఇది కూడా ఆయుర్వేదంలో కొన్ని మందులలో వాడతారు, కానీ వెలగ పండుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వెలగ పండును కూడా ఔషధాల్లో వాడతారు. ఇది సి విటమిన్కి సంబంధించింది కూడాను. అలాగే ఈ వెలగ పండు అంటే అత్యంత ప్రీతికరం అండి. అందుకని వెలగ కట్టే మనం పాలవెల్లికి కూడా పూజ చేస్తాం. ఇంకా వేరే వేరే ఏ ఏ పత్రాలతో పూజ చేయొచ్చు అంటే ఉసిరి, తులసి, మోదుగ, వెలగ, నేరేడు, ఇలాగ వీటిలన్నింటితోని కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇక కదలీద్వార మండపం తప్పనిసరిగా ఉండాలి, ఆయనకి ప్రీతికరమైనవి. అలాగే కొబ్బరికాయ. తర్వాత అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే చెరుకు గడలు. చెరుకు గడలను అటు ఇటు కూడా పెట్టి చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని మనం చెరుకు ముక్కలను కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇలాగ మనకి 21 పత్రాలకి 21 నామాలకి మనకి విశేషమైన శుభ ఫలితాలను అందించేటట్టుగా మన ఋషులు మనకి అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాశక్తులతో భక్తితో వినాయకుడి చవితి చేసుకుని అందరూ సుఖప్రదంగా సంతోషంగా ఉండాలని నేను మా ఛానల్ వారు కూడా కోరుకుంటున్నాము. స్వస్తి.